హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్ సురాజన్. ఈరోజు నేను మీకు ఒక టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఆ టాపిక్ ఏదో పెద్ద టాపిక్ అనుకోమా, కానీ చిన్న కొబ్బరికాయ గురించి అంతే. చాలా అందంగా అనిపించింది అనమాట చివరికి, అందుకని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. షాప్ నుంచి తెచ్చుకున్నానండి కొబ్బరికాయ. ఇది నెక్స్ట్ డే ఇట్లాగా వంటలకు వాడదాం అని చెప్పేసి చూసేసరికి ఇట్లాగా ఒక సైడ్ క్రాక్ అనేది వచ్చిందనమాట. షేక్ చేసి చూస్తేనేమో వాటర్ సౌండ్ అయితే వస్తుంది. ఇట్లా తిరగేసినా కానీ ఎట్లాంటి వాటర్ లీకేజ్ అయితే లేదు. సర్లే అని చెప్పేసి, అసలుకి ఏముంది, కొబ్బరి పువ్వు ఏమైనా వస్తుందేమో అందుకని చెప్పేసి బ్రేక్ అయిందేమో అని ఎగ్జైట్మెంట్ తోటి ఇట్లాగా ఓపెన్ చేసి చూశానండి. ఓపెన్ చేసి చూడంగానే ఫస్ట్ షాక్ అయ్యానమాట. కొబ్బరికాయ క్లోజ్ చేసే ఉంది, నీళ్ళు ఇట్లా ఇట్లా ఊపితే నీళ్ళు ఒక డ్రాప్ కూడా బయటకు రావట్లేదు. కానీ ఓపెన్ చేసి చూస్తే ఒక చిన్న ప్రపంచమే ఉందండి, మనకు కంటికి కనిపించిన ప్రపంచమే. ఏంటంటే ఒక మైక్రోబయాలజీ ల్యాబ్లో కూడా ఇన్ని చూసాను, అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ కాలనీస్గా అట్లాగా చాలా అందంగా అనిపించింది అనమాట. కాకపోతే అది చూడంగానే ఆ కాలనీస్, ఒక్కొక్క కాలనీ ఒక్కొక్క కలర్లో అట్లాగా మైక్రోబియల్ కాలనీస్ అని నాకు చాలా నచ్చాయండి. ఎంత బాగున్నాయంటే అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ షాక్ అయ్యాను, తర్వాత అది ఇంకా పరిశీలించే కొద్ది ఏంటంటే నాకు థ్రిల్లింగ్గా అనిపించింది. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను అన్నమాట, అవి మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొన్ని పిక్స్ మీతో షేర్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ అండి.